हाय हेलो अंडी, अंदर की नमस्ते. वेलकम बैक टू माय चैनल कूल ट्रेंडी थॉट्स. इवा वीडियो मन एपी राष्ट्र प्रभुत्व रेप मध्यान अंत सोमवार 30 तारीख 12 गंटल की महिला की 10,000 अलगे पुषुल को 10,000 अंड रैत की 4,000 रूपये चप्पन तम तम खाता जम चयो इध पधका संबंधी डबुल जम चेस्ट अनेर अर्वर अनर्हुल इवन इन वीडियो षेर से सो वीडियो अभी कंप्लीट चूँगी अलगे वीडियो ने लाइक फ्रेंड्स अंड रिलेटिव की షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి సో దట్ నేమ్ పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ వరకు నోటిఫికేషన్ లో వచ్చేస్తాయి సో ఇక లేట్ చేయకుండా వీడియోని టాపిక్ కి అయితే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా దిగ్విజయంగా సక్రమంగా కొనసాగిస్తూ వస్తుంది అదే విధంగా రేపు 30వ తారీఖున ప్రతి మహిళ అకౌంట్ లో కూడా 10,000 రూపాయలు చొప్పున జమ చేయబోతుంది ఇది జగనన్న చేదోడు పథకం కింద మహిళలకు ఎవరైతే దర్జీలు రజకులు నాయి బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున రేపు మధ్యాహ్నం 12 గంటలకి తమ ఖాతాల్లో అయితే జమ చేయబోతుంది అదేవిధంగా పురుషులకు కూడా ప్రతి ఒక్క దర్జీలు రజకులు నాయి బ్రాహ్మణులు ఎవరైతే ఈ పథకం కింద రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడాను 12 గంటలకి 10,000 రూపాయలు అనేటివి తప్పకుండా జమ చేస్తామని కూడా ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది రేపు సీఎం గారికి పల్నాడు జిల్లాలో వెనుగొండలో పర్యటన ఉంది కాబట్టి అదే విధంగా అందులో భాగంగానే ఈ జగనన్న చేదోడు పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఇది 3వ విడతకు సంబంధించిన 10,000 రూపాయల చొప్పున మహిళలకి అలాగే పురుషులకు అయితే నేరుగా తమ ఖాతాల్లో అయితే జమ చేస్తున్నారు అదేవిధంగా రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసాకు సంబంధించిన 3వ విడత డబ్బులు అనేటివి కూడా 2,000 రూపాయలు అదేవిధంగా పిఎం కిసాన్ కి సంబంధించిన 13వ విడత డబ్బులు 2,000 రూపాయలు మొత్తం కలిపి రైతన్నలకు కూడా 4,000 రూపాయలు అనేటివి రేపు మధ్యాహ్నం 30వ తారీఖున 12 గంటలకు అయితే తమ తమ ఖాతాల్లో జమ చేయబోతున్నారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అటు జగనన్న చేదోడుకు సంబంధించి మహిళలు పురుషులు అదే విధంగా రైతు భరోసాకు సంబంధించిన రైతులు వీళ్ళందరికీ కూడా తప్పకుండా సోమవారం మధ్యాహ్నం అంటే 30వ తారీఖున జనవరి 30వ తారీఖున తమ ఖాతాలో అయితే డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ అకౌంట్ అనేది లింక్ చేసుకున్నారు లేదా అని చెక్ చేసుకోండి అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్స్ అనేటివి యాక్టివ్ స్టేటస్ లో ఉన్నాయా లేదా అనేది కూడా మరొకసారి చెక్ చేసుకోండి ఇదండి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన కూల్ ట్రెండీ థాట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరో చక్కటి లేటెస్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్